हाई फ्रेंड्स गुड मॉर्निंग वेलकम बैक टू सुमा सिंपल ब्लॉग सो वीडियो फाइव चिकेन तो स्नैक्स मीतो शेयर चेसुकुंटुन्नानंडि चाला ईजी अंड सिंपल गा सो मा बाबुकैते एस्पेशली ई रेसिपीस अंटे ई स्नैक्स अंटे चाला बागा इष्टम ईवन पिल्ललु कूडा बागा इष्टपडतारु चाला तक्कुव टाइम लो ईजी गा चेसुकोवच्चुंडि एवरैना चेसुकोवच्चु अंड टेस्ट कूडा चाला बागुंटदि सो मीकु एला चेयालि एंटि अनेसि वीडियो एंडिंग वरकु चूडंडि अलागे मीरु खच्चितंगा ट्रई चेयंडि ओकेना ఫస్ట్ వన్ వచ్చేసి మనము లెగ్ పీస్ని చాలా పిల్లలకే కాదు ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం కదా సో మనం దాన్ని డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తాము రెడ్ చిల్లీ పౌడర్తో బట్ ఒకసారి మీరు గ్రీన్ చిల్లీతో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి నేను ఒక్కటే తీసేసుకుంటున్నాను గ్రీన్ చిల్లీ అలాగే కొంచెం అల్లము వెల్లుపాయలు ఆ టేస్ట్ బాగుంటుంది అలాగే కొత్తిమీర పుదీనా తీసేసుకొని టేస్ట్కి సరిపడ సాల్ట్ అలాగే టర్మరిక్ కొంచెం కొరియాండర్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను ఇదొచ్చేసి చికెన్ మసాలా అండి సో నా ప్రెజెంట్ నా దగ్గర లేకపోతే బయట తీసుకొని వచ్చాను ఎక్కడైనా దొరుకుతుంది సూపర్ మార్కెట్లో దీన్ని ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటున్నాను చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి వాటర్ అలాంటివి ఏం వేయకుండా అవసరం లేదు చక్కగా అది మెత్తగా అవుతుంది సో నేను వచ్చేసి ఓన్లీ 2 లెగ్ పీసెస్ తీసుకుంటున్నాను సో మనం కామన్గా అయితే ఏంటి రెడ్ కలర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి చేస్తాము బట్ ఒకసారి కొన్నిసార్లు ఇలా కూడా ట్రై చేసి చూడండి గ్రీన్ చిల్లీతో అంటే పచ్చిమిర్చితో కూడా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది కొత్తిమీర పుదీనా వేసాం కదా మంచి అరోమా ఉంటుంది సో ఈవినింగ్ టైంలో చక్కగా ఇలా స్నాక్స్ అంటే నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు ఇలా ఇచ్చామనుకోండి హ్యాపీగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు సో అన్ని టేస్ట్లు చేయించాలి పిల్లలకి సో మా బాబుకి అయితే ఇలా చేస్తే చాలా ఇష్టం నేను చికెన్ తోటి చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్నాక్స్ చేస్తానండి అంటే తక్కువ టైంలో అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మంచి టేస్ట్ వచ్చేలాగా చేస్తాను సో ఇవన్నీ ఇప్పుడు నేను ఓన్లీ 5 మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందని నా కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అండ్ ముందు ముందు కూడా ఇంకా వేరే వేరే మోడల్స్ వేరే వేరే టేస్ట్లో మీకు ఖచ్చితంగా ట్రై చేయడానికి చూపిస్తాను మన ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకోవచ్చు అండి బయట నుంచి ఏమి తీసుకొని రాకుండా అండ్ టేస్టీగా సో ఈ విధంగా మ్యారినేట్ నేను ఇందులో ఇంకా కార్న్ఫ్లోర్ అలాంటివి ఏం వేయలేదు పిల్లలు తింటారు కాబట్టి ఎస్పెషల్లీ మైదా సాస్ అలాంటివి ఏం వేయను ఏం వేయకుండా మంచి టేస్ట్గా రావాలంటే ఈ వేళ ఒకసారి ట్రై చేయండి నేను ఇందాక కొన్ని ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ పెట్టాను ఎందుకంటే మనకి మసాలా మొత్తము లెగ్ పీసెస్కి మనం కట్ చేసాం కదా ఆల్రెడీ సో అది అందులో పట్టాలి అంటే కొంచెం ఆయిల్తో ఆయిల్ పైనుంచి స్ప్రెడ్ చేసాం అనుకోండి అంటిపోయి ఉంటుంది బయటికి వచ్చేయదు సో మ్యాక్సిమం కొంతమంది ఏంటంటే కార్న్ఫ్లోర్ యూస్ చేస్తారు అలాంటివి యూజ్ చేస్తే నేను అవి చాలా తక్కువ యూజ్ చేస్తాను బట్ ఎక్కువ టైమ్స్ నేను యూజ్ చెయ్యను ఒకవేళ యూజ్ చేసిన కార్న్ఫ్లోర్ వరకు ఓకేనండి ఇంకేమి యూజ్ చేయను సో అలా యూజ్ చేసుకోకుండా ఈ ఆయిల్ మాత్రం స్ప్రెడ్ చేసి ఖచ్చితంగా ఒక 15 to 30 minutes మ్యారినేట్ చేయండి అప్పుడు మనకు మసాలా అంతా పీస్కి పడుతుంది తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా అన్ని సైడ్స్ అంటే బోత్ మనకి 2 sides కాకుండా కింద లెగ్ బోన్ దగ్గర అలాగే పైన కూడా కొంచెం టర్న్ చేసుకుంటూ కొంచెం టైం టేకింగ్ బట్ మనకి పచ్చి పచ్చిగా లోపల ఉండకుండా కొంచెం టర్న్ చేసుకుంటూ మనము ఫ్రై చేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే అక్క మిన్నుకి ఇచ్చేస్తున్నారా పచ్చిమిర్చి వేశారు కదని సో ఇప్పుడిప్పుడే కొంచెం అలవాటు చేస్తున్నానండి మిన్నుకు కూడా అన్నీ టేస్ట్ తెలియాలి అన్నీ అలవాటు అవ్వాలనేసి ఆయన మెనుకి తింటాడని నేను చాలా తక్కువ వేశాను పచ్చిమిర్చి అదంతా కొత్తిమీర పుదీనా కదా ఒకటే పచ్చిమిర్చి వేశాను అని కొంచెమే తినేస్తాడు ఒకసారి మీరు ఖచ్చితంగా అలా ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ రోల్ అంటే చికెన్తో మనము బాల్స్ అలాగే నట్స్ లాగా చేస్తాం కదా అది చాలా సింపుల్ అండి సో నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని చికెన్ని ఒక జస్ట్ 5 minutes వాటర్లో బాయిల్ చేయాలి ఇక్కడ నేను వాటర్లో 1 spoon సాల్ట్ వేశాను ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసిన తర్వాతకి 5 minutes బాయిల్ చేయాలి పెద్ద పీసెస్తో చేసుకుంటే ఏమైతే అంటే టైం టేకింగ్ ఇలా చిన్న పీసెస్తో చేసామనుకోండి తొందరగా అయిపోతుంది అన్నట్టు 5 minutes బాయిల్ చేస్తే సరిపోతుంది మనకి వాటర్ అంతా పైన ఇలా వచ్చేస్తే సరిపోతుంది సో వెంటనే మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కూల్ డౌన్ అవ్వాలండి సో నేను సేమ్ ఇదే ప్రాసెస్లో చికెన్ నట్స్ చికెన్ రోల్స్ సేమ్ అండి పెద్ద డిఫరెంట్ ఏమి ఉండదు సో ఇక్కడ వచ్చేసి చికెన్ నట్స్ చేయాలన్న అండ్ రోల్ అంటే రోల్స్ బాల్స్ లాగా చేయాలన్నా కూడా బ్రెడ్ ఖచ్చితంగా ఉండాలి నేను వచ్చేసి కొంచెమే చికెన్ తీసేసుకున్నాను ఒక 100 to 150 grams చికెన్ తీసుకున్నాను కాబట్టి 3 bread slices తీసేసుకున్నాను సో సైడ్ అమ్మర్చి కొంచెం అది గట్టిగా ఉంటుంది కాబట్టి తీసేసి చక్కగా ఇలా చిన్న పీసెస్ లాగా చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను అండి సో మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా ఈ చికెన్ రోల్స్ ఇంకోటి ఏంటంటే
చికెన్ నట్స్ వీటికి క్రిస్పీనెస్ కోసం మనం బయట షాప్ సూపర్ మార్కెట్కి వెళ్ళి పైన ఏవేవో కోటింగ్ వేయడానికి తీసుకొచ్చేస్తాము. బట్ అలా ఏం అవసరం లేకుండా మంచిగా క్రిస్పీగా రావాలంటే మన ఇంట్లో ఉన్న వాటితోటే సింపుల్గా ఇలా చేసుకోండి. ఓకేనా? ఇందాక మనం ఉడకపెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్ని కూడా ఇందులో వేసుకున్నాను. కొంచెం సాల్ట్, పసుపు వచ్చేసి ఆప్షనల్ అండి. లోపల మనకి ఎల్లో కలర్ ఉండాలంటే పసుపు యాడ్ చేసుకోండి, లేదంటే నార్మల్గానైనా. అండ్ పెప్పర్ ఖచ్చితంగా ఉండాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ ఫ్లాక్స్ వేసుకున్నానండి నేను. అలాగే కొంచెం గరం మసాలా, ఇంకొంచెం ఏంటంటే కొంచెం కలర్ఫుల్గా రెడ్ కలర్గా ఉండాలి కాబట్టి నేను ఫుడ్ కలర్ అలా ఏమి యాడ్ చేయకుండా కాశ్మీర్ చిల్లీ వాడానండి. మనం కాశ్మీర్ చిల్లీ వచ్చేసి రెడ్ కలర్ ఉంటుంది, ఫుడ్ కలర్ వేయకుండా అది బాగా కలర్ఫుల్గా వచ్చేస్తుంది అన్నట్టు. సో వాటర్ అలాంటివి ఏం వేయొద్దండి. ఆల్రెడీ మనం చికెన్ ఉడకబెట్టుకున్నప్పుడు అండ్ బ్రెడ్ కాసి సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఇన్ కేస్ మీకు ఒకవేళ గట్టిగా ఉన్నది అంటే మీరు బ్రెడ్ ఎక్కువ వేశారనుకుంటే బ్రెడ్ చూసి వేసుకోండి, కొంచెం తక్కువ వేసుకోండి. బ్రెడ్ స్లైసెస్ కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, వాటర్ అలాంటివి ఏం వేసుకోకూడదు. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాతకి రౌండ్గా చేసుకుంటేనేమో చికెన్ బాల్స్ అవుతాయి. సో ఇలా రౌండ్ చేసుకున్నాక టూత్ పిక్స్ అయినా ఏమన్నా చిన్న చిన్నవి టూత్ పిక్స్ పెట్టడం, ఇంకేమన్నా స్టిక్స్ పెడితే లాలీపాప్ లాగా అయిపోతాయి అన్నట్టు, చికెన్ బాల్ లాలీపాప్ అవుతుంది. సో ఈ షేప్ చేసుకుంటే చికెన్ నట్స్ అవుతుంది. సో సేమ్ ప్రాసెస్, బట్ మనం చేసుకునే షేప్లో డిఫరెంట్ ఉంటుంది. సో ఆ విధంగా మనం డిఫరెంట్ నేమ్ పెడతాం అంతే. రౌండ్గా చేసుకుంటే బాల్ లాగా అండ్ ఇలా చేసుకుంటే నట్స్ లాగా. నేను ఇందులో ఇంకా వాటర్ అలాంటివి ఏం యూజ్ చేయలేదండి. ఇది మాత్రం పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ మా మిన్ను అయితే బాగా ఎంజాయ్ చేస్తాడండి లెగ్ పీసెస్ వాటర్ అన్నిటికన్నా చికెన్ నట్స్, చికెన్ బాల్స్ బాగా ఎంజాయ్ చేస్తాడు, చాలా బాగా తిన్నాడు. ఎందుకంటే ఇందులో మనము కారం అలాంటివి ఏం వేయలేదు. నేను ఏంటి ఫ్లోర్స్ కూడా ఏం వేయలేదు అండ్ సాస్ కూడా ఏం వేయలేదు, ఉన్న వాటితోటే చేసుకున్నాను. రెడ్ చిల్లీ ఫ్లాక్స్ మీ దగ్గర లేకుంటే మాత్రం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి, ఓకేనా? సో కలర్ ఏంటి ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా నేను వచ్చేసి కాశ్మీర్ చిల్లీ వాడాను. సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఆయిల్ తీసేసుకొని చక్కగా ఈ విధంగా మొత్తం డీప్ ఫ్రై చేసుకొని మనం వెంటనే టర్న్ చేయొద్దండి. మనం ఇందులో ఎలాంటి ఫ్లోర్ అంటే మొత్తం దాని ప్యాచప్ లాగా ఇవ్వడానికి ఎలాంటిది యూజ్ చేయలేదు కాబట్టి కొంచెం రఫ్గా తీయడానికి ఉండదు. సో మనం మామూలుగా చేసుకుంటున్నాము, దాని కోటింగ్ ఏం వేయలేదు. కోటింగ్ వేస్తే ఏమవుతుంది అంటే మనము అంటే స్పూన్తో ఎటు సైడ్ అటు ఇటు టూ సైడ్ ఫ్లిప్ చేస్తున్న రఫ్గా చేసిన కూడా ఏం కాదు. బట్ దీనికి మనం కోటింగ్ అలాంటిది ఏం వేయలేదు కాబట్టి కింద ఆల్మోస్ట్ మనకు గోల్డ్ కలర్ అయ్యేంత వరకు కూడా ఫ్లిప్ అంటే అటు ఇటు అంటే ఫ్లిప్ చేసినట్టు చేయకండి, ఓకేనా? అలా చేసిన వెంటనే ఆయిల్లో వేగాన వెంటనే మనం స్పూన్తో కదిలిచ్చినాం అనుకోండి బాల్స్ విరిగిపోతాయి, ఎలాంటి కోటింగ్ వేయలేదు, ఎలాంటి ఫ్లోర్ వాడలేదు కాబట్టి. సో చిన్న చిన్న టిప్స్ ఇవి. సో ఏం లేకుండా ఉన్న వాటితోటి టేస్ట్గా చేసుకోవచ్చు అన్నట్టు, ఓకే? సో మనం బ్రెడ్ వేసాం కాబట్టి సరిపోతుంది, అదంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాకపోతే ఎందుకైనా మంచిది ఆయిల్లో వేయగానే వెంటనే ఫ్లిప్ చేయకండి, ఒక కొన్ని ఒక 3-4 మినిట్స్ ఉంచిన తర్వాతకి అటు ఇటు ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మీ ఇష్టము. నేను సిమ్లో పెట్టి అయితే చేసుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే లోపల కూడా మనకు కుక్ అవ్వాలి కాబట్టి. సో చికెన్ మనం బాయిల్ చేసాం కాబట్టి ఈజీగా కుక్ అయిపోతుంది అండ్ మిక్సీ పట్టాం కాబట్టి అక్కడ మనకేం పెద్ద పెద్ద పీసెస్ ఉండవు కాబట్టి ఈజీగా అవుతుంది. సో ఈ విధంగా చేసుకోండి. ఎక్స్పెషల్లీ ఇది 1 ఇయర్ ఎబో నుంచి ఇవ్వచ్చు అండ్ లెగ్ పీసెస్ కూడా ఇస్తూనే ఉంటాము. 1 ఇయర్ అయిందంటే పిల్లలకి మనం తింటున్న ఫుడ్ దగ్గరికి ఎలాగో వస్తూనే ఉంటారు, వాళ్ళు కూడా టేస్ట్ చేస్తూనే ఉంటారు కాబట్టి హ్యాపీగా ఇచ్చేసేయండి, నో ప్రాబ్లం. సో బేబీస్ కంటే ఎక్కువ కిడ్స్ ఎంజాయ్ చేస్తారు. సో ఈవినింగ్ అంటే నాన్ వెజ్తో ఈవినింగ్ స్నాక్స్ ఒకసారి ఇలా చేయండి చికెన్ రెసిపీస్, అండ్ నేను వెజ్తో కూడా చూపిస్తాను పిల్లలకి ఎలా బాగా ఎంజాయ్ చేస్తారు స్నాక్స్ అనేసి, ఓకేనా? ఖచ్చితంగా మీరు సింపుల్ కాబట్టి సో ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా మన ఇంట్లో ఉండేవే కాబట్టి పిల్లలకు కూడా మంచి టేస్టీగా ఉంటుంది అండ్ ఎంజాయ్ చేస్తారు, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి కిడ్స్ అయితే. సో చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. సో సిమ్లో పెట్టి కొంచెం టైం తీసుకున్న పర్లేదు, డీప్ ఫ్రై నిదానంగా చేసుకోండి అంతే. మా బాబుకి అయితే బాగా నచ్చే మిన్ను బాగా తిన్నాడండి. ఇంకా లెగ్ పీస్ అయితే మా కన్నయ్య బాగా తిన్నాడు కానీ మిన్ను అయితే బాగా నట్స్ ఎంజాయ్ చేశాడు, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి లెగ్ ఫ్రై లాలీపాప్. ఇందాక ఆల్రెడీ మనం చికెన్ లెగ్ ఎలా ఫ్రై చేసుకుంటాం, షాల్లో ఫ్రై చేసుకుంటాం, చాలా రకరకాలుగా చేసుకుంటాం. ఒక్కసారి మీరు ఇది చూడండి, ఈ 5 ఇప్పుడు చేసిన 5 రెసిపీస్ కన్నా నాకైతే బాగా నచ్చింది అండ్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సూపర్ టేస్ట్ ఉంది మాత్రం ఇదండి. సో నాకు ఫస్ట్ ఏంటంటే ఓన్లీ 1 లెగ్ తోటే చేశారు ఎలా వస్తుంది ఏంటి అనేసి నా ఓన్గా ఆల్రెడీ 2-3 టైమ్స్ చేశాను, ఓకే అనిపించింది. ఇది వచ్చేసి ఫైనల్ టచ్ అన్నట్టు, ఒకసారి ఇంట్లో ఉన్న వాటితోటే చేస్తే ఎలా ఉంటుందని. ఒక లెగ్ వచ్చి నేను
చక్కగా ఉడకపెట్టుకున్నాను అండి. ఎక్కువసేపేం కాదు, మనకు పైనుంచి పొంగొచ్చేంత వరకు ఉడకబెట్టుకొని దాని పీసెస్ పీసెస్ అంతా తీసి మిక్సీ పట్టేసుకున్నాను. వన్ టైం మిక్సీ పట్టగానే ఈ విధంగా మెత్తగా అవుతుంది. సో ఇది మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, అన్ని రెసిపీస్ ట్రై చేయండి, బట్ ఇదైతే అస్సలు మర్చిపోకండి, చాలా చాలా టేస్టీగా ఉంది. సో ఫ్రై చికెన్ లాలీపాప్ చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ ఆనియన్ తీసేసుకున్నానండి, చూసారు కదా ఈ సైజ్ చిన్న ఆనియన్ తీసేసుకుని ఈ విధంగా చక్కగా తురుముకోండి. చిన్న చిన్న బ్లేడ్స్ ఉంటాయి కదా, ఆ చిన్న బ్లేడ్స్తో తురుముకోండి. అప్పుడు మనకేంటంటే ఇంక ఇందులో మనం డైరెక్ట్గా వేసుకుంటాం కాబట్టి ఇది మళ్ళీ డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆ పెద్ద పెద్ద గున్న కూడా అది ఫ్రై అవ్వకుండా ఉంటుంది అండ్ డిస్టర్బ్ అవుతుంటుంది ఆ కోటింగ్ సారీ కోటింగ్ కదా ఏంటి అది లెగ్ షేప్ అంతా డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి చిన్న బ్లేడ్ తోటి తురుముకోండి. నెక్స్ట్ వచ్చేసి పొటాటో, ఇది కూడా హాఫ్ పొటాటోనే తీసుకున్నానండి నేను, ఉడకపెట్టేసుకున్నాను హాఫ్ పొటాటో. వన్ లెగ్ పీస్కి హాఫ్ ఆనియన్ హాఫ్ పొటాటో తీసుకున్నాను. మీరు 3-4 లెగ్ పీసెస్ అలా తీసేసుకున్నారు అనుకోండి, ఒక 2 ఆనియన్స్ 2 పొటాటో వేసుకోండి, నో ప్రాబ్లం. అసలు ఫ్లేవర్ మొత్తం ఆనియన్ పొటాటోలోనే ఉంటుందండి, అంత బాగుంటుంది. సో ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాను కాబట్టి ఈజీగా మనకి డీప్ ఫ్రై చేసుకోవడానికి వస్తుంది. ఈ విధంగా తురిమేసుకున్నాను అండ్ పెద్ద ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. ఇందులో నెంబర్ 1 ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆనియన్ పొటాటోనండి. సో కొంచెం సాల్ట్ వేసుకున్నాను, ఒక 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను, రెడ్ చిల్లీ ఫ్లాక్స్ వేసుకున్నాను. అది బాగుంటుంది ఫ్రై అవుతుంటే మధ్య మధ్యలో, అది లేకుంటే మాత్రం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. అండ్ కలర్ఫుల్గా ఉండడానికి నేను కాశ్మీర్ చిల్లీ వాడాను అండ్ అలాగే కొంచెం పెప్పర్ వాడానండి, బ్లాక్ పెప్పర్ వాడుకున్నాను. మీ దగ్గర వైట్ పెప్పర్ ఉన్నా నో ప్రాబ్లం, పసుపు అయితే ఏం వేసుకోకండి, మళ్ళీ మొత్తం మనకి ఎల్లో కలర్ వచ్చేస్తుంది కాబట్టి. కొంచెం ఒక 1/2 స్పూన్ ఆయిల్ తీసేసుకున్నాను, అంత ఇంకా నేను ఏం తీసుకోలేదండి. మొత్తం ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ పైనుంచి మనకు కోటింగ్ వేయకుండా పర్లేదు, ఎగ్లో డిప్ చేసి పైనుంచి క్రిస్పీనెస్ అలా ఉంటే చేసుకోండి, బట్ మనకి ఇంట్లో ప్రతిసారి ఉండవు కదా అవన్నీ మనకు లేనప్పుడు. సో ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకోండి, మనకి లెగ్ పీస్ ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో ఈ విధంగా ఫస్ట్ రౌండ్గా చేసేసుకున్న తర్వాతకి, ఇందాక మనం ఆల్రెడీ ఆ లెగ్ బోన్ తీసాం కదా ఆ బోన్ లోపలికి పెట్టేసేయండి. సో పెట్టేసిన తర్వాతకి మంచిగా ప్రెస్ చేయండి. ఆల్రెడీ మనము ఆయిల్ వేసాం కాబట్టి చక్కగా అంటినట్టు ఉంటుంది. సో మీకు ఒకవేళ ఆయిల్ ఇంకా సరిపోలేదు అనుకోండి, మళ్ళీ పైనుంచి ఊడిపోయినట్టు అనిపిస్తే మళ్ళీ పైనుంచి ఇలా రౌండ్గా దానికి అంటిస్తున్నప్పుడు ఆయిల్ చేతికి పెట్టేసుకొని రోల్ చేసుకోండి. సో మనం ఏ కోటింగ్ వేయలేదు అంటే ఇందులో ఎగ్ డిప్ చేయడం అండ్ ఫ్లోర్ అలాంటివి ఏం వాడాలి కాబట్టి నిదానంగా ఆయిల్లోకి వేసేసుకోండి. సో కొంచెం టైం ఇవ్వండి, యాజ్ ఇట్ ఈస్ ఇందాక చెప్పినట్టు నేను కొంచెం సేపు కింద మనకు గోల్డ్ కలర్ అయినాక నిదానంగా టర్న్ చేసుకోండి, ఎందుకంటే మనం ఫ్లోర్ అలాంటివి ఏం వేయలేదు కదా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫ్లోర్ ఇవన్నీ వేస్తే ఏమవుతుంది అంటే బాగా అంటినట్టు ఉంటుందండి, అలాగే అంటిపోతుంది. మనం ఎంత రఫ్గా అటు ఇటు అన్నా కూడా ఉండదు. సో అలాంటి ఏం వేయలేదు, ఇంట్లో ఏం లేకున్నా ఉప్పు కారం పసుపు. సో ఇవైతే అందరి ఇంట్లో ఉంటాయి కాబట్టి చక్కగా ఇలా రకరకాలుగా స్నాక్స్ చేసేసుకోండి. అండ్ ఇంకా చాలా 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 సింపుల్గా చాలా స్నాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను, అన్నీ ఒకసారి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా, ఓకేనా. సో ఈ విధంగా ఫైనల్గా అయితే డీప్ ఫ్రై చేసేసాను. అసలు ఎంత బాగుందంటే తింటుంటే మాత్రం నోల్తో అసలు క్రిస్పీనెస్ అద్దరిపోయిందండి. మనము ఈజీగా తింటుంటే ఫ్లేవర్ తెలుస్తుంది, పొటాటో ఆనియన్ది అల్టిమేట్. అసలు ఒక్కసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పిన వేలోనే ఒకటే లెగ్ పీస్ తోటి ట్రై చేయండి, ఫస్ట్ టైం కాబట్టి. ఫస్ట్ టైం చేస్తే మా మిన్ను అసలు మా ఇంట్లో అందరికి బాగా నచ్చింది, మా హస్బెండ్కి, మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకొక 2-3 లెగ్ పీసెస్ ఉంటే బాగుండు అనిపించింది, మళ్ళీ ఖచ్చితంగా నెక్స్ట్ టైం తెచ్చి ఇలానే చేయాలని ఫిక్స్ అయిపోయాను. అంత బాగుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చికెన్ వింగ్స్ ఫ్రై. సో చికెన్ వింగ్స్ కూడా చాలామందికి బాగా ఇష్టము. సో నేను ఇక్కడ వచ్చేసి జస్ట్ ఒక 4 చికెన్ వింగ్స్ తీసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 1/2 స్పూన్ సాల్ట్ తీసుకున్నాను, కొంచెం పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, లెమన్ తీసేసుకున్నానండి. సో కొంచెం ఫ్యూ డ్రాప్స్, ఎక్కువ ఏం కాదు, కొన్ని ఫ్యూ డ్రాప్స్ లెమన్, అలాగే గరం మసాలా, ఇంట్లో చేసిన గరం మసాలా తీసేసుకున్నాను, అలాగే కాశ్మీర్ చిల్లీ వాడానండి రెడ్ కలర్ కోసము, లేదంటే మామూలుది అయినా వాడుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఒక 2-3 టేబుల్ స్పూన్ పెరుగు వాడుకున్నాను.
సో నెక్స్ట్ టైం వచ్చేసి ఇక్కడ కొంచెం పిండి యాడ్ చేశానండి. రైస్ ఫ్లోర్ తీసుకున్నాను 2 టేబుల్ స్పూన్. సైజు చూసారు కదా చిన్నది. సో మామూలుగా పెద్దగా ఉంటే మాత్రం 1 టేబుల్ స్పూన్ తీసుకుని నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి. సో అంటే చాలా వరకు మళ్ళీ మీకు డౌట్ వస్తుంది కదా కోటింగ్ అంటే మన ఫ్లోర్ వాడినప్పుడు ఎలా చేయాలక మనం ఎలా కలుపుకోవాలంటారనేసి. ఇక్కడ కూడా ఫ్లోర్ ఏం యూజ్ చేయకుండా ఆయిల్తో చేసుకోవచ్చు, బట్ నేను మీకు అంటే ఏదన్నా పిండి యూజ్ చేసినప్పుడు ఇంకెలా చేయొచ్చు అనే ఐడియా ఉండాలని. సో ఒక 15-20 మినిట్స్ మ్యారినేట్ చేయాలి. ఏదైనా ఉప్పు కారం పట్టించినప్పుడు కనీసం ఒక 1/2 అవర్ 20 మినిట్స్ ఉంటే మనకి బాగా ఉప్పు కారం ఆ పీసెస్కి పడుతుంది కాబట్టి. సో యాజ్ ఇట్ ఈస్ చెప్పినట్టు వెంటనే ఫ్లిప్ చేసుకోకుండా కొంచెం ఈ విధంగా గోల్డ్ అయిన తర్వాతకి మనం ఫ్లిప్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్రిస్పీనెస్ ఉంటుంది అండ్ మనకి కుక్ అవుతుంది, లోపల కూడా పచ్చి పచ్చిగా ఉండదు. సో ఈరోజు చేసిన చికెన్ అంటే చికెన్ స్నాక్స్ అన్నీ కూడా డిఫరెంట్గా అండి. వింగ్స్ కూడా చాలామంది ఇష్టపడతారు, లెగ్ పీస్ ఫ్రై లెగ్ అంటే ఫ్రై లెగ్ పీస్, లాలీపాప్, నెక్స్ట్ ఇందాక వచ్చేసి నట్స్ కూడా, ఇవన్నీ కూడా చాలా పిల్లలకే కాదు మనకైనా బాగా ఇష్టము. సో ఇవన్నీ కూడా డిఫరెంట్గా కదా. సో అందుకే నేను కొంచెం చేసేసాను. సో మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అండి. చాలా వరకు అందరికీ తెలుసు ఎలా చేయాలని, బట్ అన్నీ మనము బయట నుంచి మార్కెట్ నుంచి ఏవేవో తెచ్చుకోకుండా ఇంట్లో ఉన్న వాటితో కూడా ఇలా చేసుకోవచ్చు. చూసారు కదా ఈ విధంగా గోల్డ్ కలర్ అయిన తర్వాతకి. సో వెంటనే తీసేసుకోండి, చాలా క్రిస్పీగా ఉంది అండ్ టేస్ట్గా కూడా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా? సో ఈవినింగ్ స్నాక్ లాగా అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ సైడ్ డిష్ లాగా అంటే మన పప్పుచారు చేసుకున్నప్పుడు అలాంటప్పుడు కూడా బాగా యూజ్ అవుతుంది. సో లాస్ట్ రెసిపీ వచ్చేసి చికెన్ మ్యాగీ అండి. మా కన్నయ్యకైతే ఫేవరెట్ అండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకొని చిన్న చిన్నగా పీసెస్ అంటే చికెన్ పీసెస్ కట్ చేసుకున్నాను, చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. సో చికెన్ పీసెస్ కొన్ని వేసేసుకొని సో మంచి స్మెల్ అలాగే ఫ్లేవర్ బాగుండటానికి ఒక 2 వెల్లుల్లిపాయలు ఇలా చిన్న కట్ చేసుకున్నాను. అలాగే 1/2 క్యారెట్ పీసెస్ వేసుకున్నాను, 1/2 ఆనియన్ వేసుకున్నాను, 1/2 పొటాటో వేసుకున్నాను. సో వెంటనే అంటే చాలామంది ఏంటంటే 1 బై 1 ఫ్రై చేస్తూ ఉంటారు, బట్ నేను అన్నీ వేస్తానండి. అన్నీ వేసి నిదానంగా ఫ్రై చేసుకుంటూ ఉంటాను. సో పక్కన వచ్చేసి మ్యాగీ కుక్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసి సాల్ట్ వేసి జస్ట్ 2 మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను. వాటర్లో తీసాను జస్ట్ అలా వేసి మనకి వాటర్ వేడి అవ్వగానే వెంటనే మ్యాగీ తీసేసుకున్నాను, ఓకేనా? ఎప్పుడు చేయను మ్యాగీ, నాకు అసలు ఇష్టం ఉండదండి పెట్టడము, బట్ అప్పుడప్పుడు అడుగుతుంటాడు. సో అడిగినప్పుడు ఈ విధంగా క్యారెట్ బీట్రూట్స్ అవన్నీ తినాలి అనేసి, సారీ బీట్రూట్ కాదు క్యాప్సికం కూడా వేస్తాను, ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తాను. అవన్నీ తింటాడు ఇష్టం కదా, సో ఏం వేసినా కూడా తింటారండి ఆ టైంకి. నెక్స్ట్ ఇందులో వచ్చేసి నేను కొన్ని పచ్చి బఠానీలు వేసాను, అలాగే పసుపు. నేను ఇందులో ఇంకెలాంటి సాస్ వాడలేదండి, ఓన్లీ పసుపు, కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను. నాకు సాస్ కచ్చప్ అలాంటివి పిల్లలకు పెట్టడం అస్సలు ఇష్టం ఉండదు అండ్ నేను వాడను కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇంకా కారం అలాంటి మసాలా ఏం వాడకుండా మనకి మ్యాగీకి వచ్చిన మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా వాడాను. ఎప్పుడు వేసానంటే ఇవన్నీ మనకి చక్కగా ఉడికి అంటే ఆయిల్లోనే ఫ్రై అయిపోయిన తర్వాత మసాలా వేసి ఇందాక మనం కుక్ చేసుకున్న మ్యాగీ ఉంది కదా వాటర్లోంచి తీసి వేసేసుకున్నాను. సో పసుపు వేసాం కాబట్టి మనకి ఎల్లో కలర్ వచ్చేస్తే దాని కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఇంకా సాస్ అలాంటివి ఏం వేయనండి, చాలా సింపుల్గా చేసి ఇచ్చేస్తాను, టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మీకు డౌట్ రావచ్చు ఏం వేయకుంటే టేస్టీగా ఉంటుందా అని, ఏం వేయకుండా టేస్టీగా ఉంటుందా అండి. సో నో ప్రాబ్లం, అవన్నీ వేసి మోషన్ అంటే ఇప్పటివరకు నేను మా పిల్లలకు సాస్ అలాంటివి ఏం నేను మ్యాక్సిమం వాడాను. ఎప్పుడన్నా బయట ఫుడ్ అప్పుడప్పుడు తిన్నప్పుడు మా కన్నయ్యకి మోషన్స్ అవుతాయి, బయట ఫుడ్ అస్సలు పడదు, ఫుడ్ పాయిజన్ అవుతుంది, అందుకే నేను బయట ఫుడ్ ఎక్కువ ఇయ్యను, ఇంట్లో చేసే ఇచ్చేస్తాను. సో లాస్ట్ కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా బౌల్లో వేసి ఇచ్చామనుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ మ్యాగీ కూడా నాకు నచ్చదు, అప్పుడప్పుడే కదా ఎక్కువ రైస్తో నూడిల్స్ బాగుంటాయండి, అవి తెచ్చి పెట్టేసుకుంటాను. బట్ ఇక్కడ నేను ఉండడం వల్ల ఇక్కడ నాకు దొరకట్లేవు, ట్రై చేయాలి. రైస్ నూడిల్స్తో కూడా సేమ్ ఇలానేనండి, బయట రైస్ నూడిల్స్ వస్తుంది అండ్ మిల్లెట్స్ నూడిల్స్ వస్తుంది. సో అవన్నీ నేను ఆర్డర్ ఇచ్చాను, మీతో షేర్ చేసుకుంటాను వచ్చినాక.
ఇది ఫ్రెండ్స్ 5 రెసిపీస్ అయితే మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి సింపుల్ గా టేస్టీగా ఉంటది సో చికెన్ లాలీ అంటే మనం ఇందాక చేసాం కదా లెగ్ పీస్ ఫ్రై లాలీపాప్ అదైతే చాలా బాగుంది ఇందులో బెస్ట్ అదేనండి నన్ను అడిగితే ఒకసారి మీరు ట్రై చేయండి అన్నీ ఒకసారి ఓకేనా సో ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్